హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో క్రొత్త కలెక్టరేట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతున్నాయో తెలుసా ఆంధ్రప్రదేశ్లో క్రొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ ఉపసంఘాలు జిల్లా కమిటీల చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటి వరకు మందకొడిగా సాగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలు ఇప్పుడు వేగం పెరిగింది ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని ఇవి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరుగా ఉంటాయని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తెలిపింది అయితే ప్రస్తుతం ఆ సంఖ్య ముప్పై రెండుకు పెరిగిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సంఖ్య ఎంతైనా జనవరి నాటికి క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి వెల్లడించారు దీంతో క్రొత్త జిల్లాలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు జిల్లాల్లో ఉద్యోగులు ఎందరూ ఏ ఏ హోదాల్లో పనిచేస్తున్నారు సొంత భవనాలు ఎన్ని అద్దె భవనాల్లో ఎన్ని తదితర లెక్కలు తీస్తున్నారు పోలీస్ శాఖ సైతం క్రొత్త జిల్లాల్లో తమ కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది క్రొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు ఇతర భవనాలు ప్రధాన రహదారుల వివరాలను సేకరిస్తున్నారు ప్రభుత్వ భవనాలు లేకపోతే తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు తాత్కాలిక మధ్యకాలిక శాశ్వత ప్రణాళికలతో నివేదికలు రూపొందిస్తున్నారు విశాఖ జిల్లాలో ప్రతిపాదిత అనకాపల్లి జిల్లాకు కలెక్టరేట్ను అనకాపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఉండగా అరకు జిల్లా కేంద్రాన్ని పాడేరులో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారు అనకాపల్లి పాడేరులలో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూముల కోసం అన్వేషణ మొదలైంది ఇటీవలే అనకాపల్లిలోని తుమ్మపాల చక్కెర కర్మాగారం భూములను పరిశీలించారు కొత్తూరులో నిర్మిస్తున్న ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి అక్కడున్న భూమి అందుబాటుపై అధికారులు ఆరా తీశారు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు లోక్సభ నియోజకవర్గంలో ఉంది అది వేరే జిల్లాలోకి వెళ్లే అవకాశం ఉంది కాకినాడ రాజమహేంద్రవరం అమలాపురం క్రొత్త జిల్లాలు అవుతాయి రెవెన్యూ డివిజన్లు ఈ ఏడు పోలీస్ సబ్ డివిజన్లు ఆరు ఉండడంతో క్రొత్త జిల్లాల్లో వీటిని సమానంగా ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు రంపచోడవరం చింతూరు ఐటీడిఏలు వేరే జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టరేట్ను కలెక్టరేట్గా చేయడం గాని ధవళేశ్వరం జల వనరుల శాఖ అతిథి గృహం వద్ద క్రొత్త భవనం నిర్మించడం గాని చేస్తారని భావిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ ఉంది నర్సాపురం సబ్ కలెక్టరేట్ ను కలెక్టరేట్ గా మార్చుకునే అవకాశం ఉంది ప్రస్తుతం నర్సాపురంలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలను పరిశీలిస్తున్నారు జిల్లాలో రెవెన్యూ డివిజన్లు పోలీస్ సబ్ డివిజన్లు సమానంగా ఉన్నాయి అయితే కొవ్వూరు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడంతో మార్పులు జరిగే అవకాశం ఉంది విజయవాడ బందర్ రోడ్డులోని ఆర్ అండ్బి భవనాన్ని కలెక్టరేట్గా మార్చాలని చూస్తున్నారు ఈ భవనంలో ఇప్పటికే ఉన్న రాష్ట్ర కార్యాలయాలను తరలించే వరకు సబ్ కలెక్టరేట్ సముదాయాన్ని కలెక్టరేట్గా మార్చాలని భావిస్తున్నారు మచిలీపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి గుంటూరు నర్సరావుపేట బాపట్ల జిల్లాలుగా ఉంటాయి బాపట్ల నర్సరావుపేటల్లో క్రొత్త కార్యాలయాలకు అనువైన భవనాల కోసం అధికారులు అన్వేషణ జరుపుతున్నారు బాపట్లలో భవనాలు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు ఏపీ హెచ్ఆర్డీలో తాత్కాలిక కలెక్టరేట్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు స్టూవర్ట్పురంలోని ప్రభుత్వ భూమిలో ఎస్పీ కార్యాలయం పరేడ్ మైదానం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు నరసరావుపేట పరిధిలో కలెక్టరేటు ఏర్పాటుకు అనువైన భవనాలు గుర్తించే బాధ్యతను సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి అప్పగించారు